హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను రెయిన్బో అని మా కొత్తగా ఒకటి పెట్టారు గేమ్స్ సెంటర్, అక్కడికి వచ్చాం. మా తమ్ముడు అక్కడ బాల్స్ దగ్గర ఇది చిన్నపిల్లలకి 300 అన్నమాట, చాలా ఉన్నాయి అన్నీ వాడచ్చు అక్కడ. 300 మాత్రమే టికెట్, ఒక్కటి మాత్రం 100 ఉంది అంతే ఫ్రెండ్స్. అంటే మిగతావన్నీ 300, ఒక్కదానికోసం 100 పెట్టారు, మిగతావన్నీ 300 చిన్న అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఇక్కడ మా బాల్స్తో ఆడుకోవచ్చు అనమాట, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూడండి, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా తమ్ముడు కూడా బాల్స్ బాగా ఇష్టపడ్డాడు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి బాల్స్ కావాలని అడుగుతాడేమో భయం వేస్తుంది. సాక్స్ కూడా వాళ్ళే ఇచ్చారన్నమాట. ఫస్ట్ భయపడ్డాడు, అంటే ఏదోలా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ ఎత్తేసుకొని వేసేసాడు, తర్వాత మెల్లగా అలవాటు చేసుకుంటున్నాడు మెల్లగా. నేనైతే ఇంకో వెనకాల నుంచి జారబడి ఉంది, దాన్ని ఎక్కుతున్నాను అనమాట. ఇలా ఎక్కేసి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కొట్టచ్చు. ఇంకా మనం ఇలాగ అక్కడ బ్రిడ్జ్ లాంటిది ఉంది, ఓల్డ్ బ్రిడ్జ్ లాంటిది. ఇదేమో ఇక్కడ స్లైడ్ అనమాట. భలే ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్లో భయం వేసింది, తర్వాత బాగానే. తమ్ముడు కూడా వచ్చాడు చూసారా ఫ్రెండ్స్, ఆడ కూడా పడిపోయాడు పాపం. పర్లేదు, బాగా బాల్స్ దగ్గర ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీరు సబ్స్క్రైబ్, ఇంకా లైక్ షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు ఇది తర్వాత బాల్స్తో ఆడుకున్నాడు, బాగా ఎంజాయ్ చేసేసాడు. తర్వాత నేను ఇంకో దాంట్లో నుంచి కూడా ట్రై చేశాను అనమాట. వెళ్తాకి వెట్ ఫియర్ వచ్చింది. తర్వాత ఇది కూడా ఈ బాల్స్వి స్ట్రైడర్స్ చూపించాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే దీని పక్కనే ఎక్స్ఓఎక్స్ ఉంది, కింద బాల్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ఓఎస్ ఓవో అలాగా ఆడుకోవచ్చు అనమాట మనం. ఇంకా ఇందులో నుంచి పిల్లల్ని ఇలా దూర్చనమాట. మా తమ్ముడు ఫస్ట్ స్టార్టింగ్ ఇలా రమ్మని నేను ఆ హౌల్స్లో నుంచి కనిపించాను కావాలని. ఇంకా ఇలా వచ్చేసి పిల్లలతో ఆడితే మనం కూడా పిల్లలాగా పాకేస్తాం కదా. ఫస్ట్ మళ్ళీ రావడానికి తలుగుతుంది పాపం, ఉంచి చూసాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు, మళ్ళీ వస్తాడులేండి ఒకసారి ట్రై చేస్తున్నాడు. సరేలే వచ్చేద్దామని అనుకుంటున్నాడు, తరుగుతుందేమో అని భయపడుతున్నాడు. కానీ ఇంకా దారిలేదని అర్థమయ్యి ఇటు నుంచి రావాలనుకుంటున్నాడు, వచ్చేసాడు అనమాట. ఇంకోటి ఇది సీసా, చిన్నపిల్లలది, నాకేమి కుదరదు. మామూలుగా తమ్ముడు ఎంజాయ్ చేస్తాడని ట్రై చేశాను, బావు భలే ఎంజాయ్ చేశాను. ఇదేమో 1 2 అలాగే మాట చూపిస్తాను, 2 అలాగా 1 2 1 జంప్ చేయొచ్చు అనమాట. హ్యాండ్స్ ప్లేస్లో పెట్టకూడదు మనం, ఓన్లీ లెగ్ ఉన్న చోట మాత్రమే పెట్టుకోవాలి. బాగుంది, నాకు ఎంత బాగా నచ్చింది. ఇదేమో జంపింగ్ బెడ్ తమ్ముడు కూడా ఆడుకోవచ్చు, కాకపోతే భయపడ్డాడు. ఉత్తప్పుడు మాత్రం భలే జంప్ చేస్తాడు. ఇదేమో ఆటోలో భలే ఉంది, నేనే ట్రై చేస్తాను. భలే ఎంజాయ్ చేస్తున్నాడు మాత్రం అక్కడ. మీ పిల్లలు కూడా రెయిన్బో లాంటిది ఎక్కడైనా ఉంటే తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే ఫస్ట్ భయపడుతున్నాడు, బట్ బాగా ఇష్టపడ్డాడు, భలే ఉన్నాడు, చూసుకుంటున్నాడు. చూడండి ఏంటి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది డోర్ ఓపెన్ చేసేసాడు. ఇది జంపింగ్ బెడ్ చూడండి, కొద్దిగా భయపడ్డాడు. నేను ఎలాగా చెయ్యాలని చెప్తుంటే భయపడి ఎలాగ అని పట్టుకొని కూర్చోబెడదామని బాల్ ఇచ్చాం, బాల్తోనే ఉండిపోతున్నాడు తప్ప భయపడుతున్నాడు, పడిపోతాడేమో పాపం. నేను చూసుకోకుండా నేర్చుకుంటాడేమో అని నేను గెంతాను, కానీ ఆడే చూసుకోలేకపోతున్నాడు, సో సాడ్. ఇంకా తర్వాత బాల్స్తో ఆడాడు, తర్వాత మళ్ళీ బాల్స్తో వంటరిగానే చేసేస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వంటరిగానే నేను అవసరం లేదు అన్నమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను డ్రమ్స్ కూడా ప్లే చేయవచ్చు ఇక్కడ, డ్రమ్స్ భలే ఉన్నాయి అన్నమాట. ఇదే నా డ్రమ్స్ వాయిస్తున్నాను. నాకు సరిగ్గా రాదు కాబట్టి ఇలా వాయిస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా నెక్స్ట్ డ్రమ్సే కాదు, పియానో కూడా ఉంది. పియానో ఇదిగోండి, ఇదే పియానో. నేను ఎలా వాయించాను ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. సరిగ్గా రాదు పియానో కూడా పెద్ద, అంటే కొన్ని యాప్స్ ద్వారా నేర్చుకున్నాను, అది ట్రై చేస్తుంది అనమాట ఇక్కడ. మరి ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పేయండి, నాకు పెద్ద రాదు.
అందుకనేసి ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయాను, డార్క్నెస్ వచ్చినందుకు సారీ. అంటే చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది ఒకటే కాదు, ఇక్కడ వేరేవి కూడా ఉన్నాయి. బర్త్డే కూడా చేసుకున్నారు కొంతమంది, ఇక్కడ వాళ్ళ వీడియోస్ కూడా చూపించేశారు. ఇందులో ఇక్కడ స్క్రీన్లో పెట్టారు, సాంగ్స్ కూడా పెట్టారు. ఇది గిటార్ అనమాట వాయిస్తున్నట్టు. ఆల్రెడీ ఇలాంటిది ఒకటి వీడియో రీసెంట్గా ఒకసారి బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ పెట్టారు, కాకపోతే లైటింగ్స్ లేవు అప్పుడు, ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి. సేమ్ ఇలా గిటార్ పట్టుకుని వాయించింది ఒకటి పెట్టాను, అది పెద్ద చూడలేదు. ఒకవేళ ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసిన ప్రతి ఒక్క మనిషి కూడా చూడండి ఒకసారి. కానీ ఇది కూడా బాగుంది వీడియో, బాగా స్పీడ్గా బలేగా. ఇంకా తర్వాత ఇలాగ తిరిగాక బాగా పాట పాడొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు. డ్యాన్స్ అంటే తిరుగుతుందేమో నాకు భయం వేసింది, కానీ చేయొచ్చు. నాకు కొద్ది షై అన్నమాట. అంటే యూట్యూబ్లో అయితే ఎవరు చూస్తున్నారో ఏమీ తెలియదు, ఓన్లీ మా మదరే ఉంటారు కాబట్టి చేసేస్తాను. స్టేజ్ మీద అయితే చేయడానికి అసలు కష్టం, మర్చిపోతూ ఉంటాను స్టెప్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా తర్వాత మళ్ళీ నేను గిటార్ వాయిస్ చేశాక ఇది ఎగ్జిబిషన్స్లో మనకి ఎక్కువ ఉంటుంది, నాకు బాగా ఇష్టం అనమాట. చిన్నప్పుడు భయపడేదాన్ని, తర్వాత మెల్లగలం స్కిట్ అయింది. ఫస్ట్ టైం సెకండ్ టైం కొద్దిగా ఏదోలా ఉంటుంది, తర్వాత బాగానే ఎక్కగలను. అది మళ్ళీ తీస్తే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి చూపించట్లేదు ఫ్రెండ్స్ మీకు. ఇది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, అసలు స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. చాలా మీకు ఓపిక ఉంది, చాలా మంచివారు మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు జారిబడి చిన్నది అక్కడ పక్కన ఉయ్యాలో నుంచి పడేసాను నేను అనుకోకుండా. ఇంకా బాల్ కూడా పక్కన వేసేది ఉంది బాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.